ఆ నియోజకవర్గంలో సైకిల్ కి డైరెక్షన్ కరువైందా? పటిష్టమైన కేడర్ ఉందా? నడిపించే లీడర్ లేడా? అధికారాన్ని అనుభవించిన నేతలు ఫ్యాన్ పంచన చేరడంతో పసుపు జెండాను మోసేవాళ్లు కనిపించడం లేదా? ఇన్ఛార్జిని నియమించకపోవడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. అయోమయంలో దర్శి టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలతో నెట్టుకొస్తున్న వైన ఇన్ఛార్జ్ ఎంపికలో నాంచుడు ధోరణి. పరేషాన్ అవుతున్న టీడీపీ కేడర్ ప్రకాశం జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్ గా ఉండే నియోజకవర్గాలలో దర్శి సెగ్మెంట్ ఒకటి. వెన్ను చూపకుండా పోరాడే కేడర్ అక్కడ టీడీపీ సొంతం. కానీ టీడీపీకి ఇన్ఛార్జ్ కూడా లేని దుస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి విచ్చిన దర్శి పంచాయతీలో విజయం సాధించి తెలుగు తమ్ముళ్లు వైసీపీకి షాక్ ఇచ్చారు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి ఇన్ఛార్జ్ కూడా లేకపోవడంతో కేడర్ పరేషాన్ అవుతోందట. రెండు వేల 2014లో సిద్ధారాఘవరావు దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవిని కూడా అలంకరించారు. 2019లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సిద్ధా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు కూడా ఓటమి చవి చూశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఇద్దరూ ఫ్యాన్ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు పమిడి రమేష్ కి అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ని ముందుండి నడిపిన పమిడి రమేష్ టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారని టాక్ నడుస్తోంది. కానీ దర్శి టికెట్పై అధిష్టానం నుంచి హామీ లేకపోవడం, జనసేన అభ్యర్థి ఇక్కడ బరిలో ఉంటారనే వార్తల నేపథ్యంలో ఆయన ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారట. అప్పటి నుంచి దర్శిలో సైకిల్ పార్టీ డైరెక్షన్ లేకుండా వెళుతోందట. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులే పార్టీని నడిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికలలో జనసేన టీడీపీ మధ్య పొత్తు ఉంటుందనే వాదన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ తరపున మద్దిశెట్టి వేణుగోపాల్ లేదా హైపరాది పోటీ చేస్తారని చర్చించుకుంటున్నారు. దీంతో ఇన్ఛార్జ్ లేకపోవడం, ఏ పార్టీ పోటీ చేస్తుందో స్పష్టత కూడా తెలియకపోవడంతో టీడీపీ కేడర్లో గందరగోళం నెలకొందట. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యేకు దర్శి నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జ్ను చూడాలని పురమాయించారట అధినేత చంద్రబాబు. దీంతో ఆయన దర్శి వైసీపీ ఇన్ఛార్జ్గా పనిచేసిన బాదం మాధవరెడ్డితో పాటు హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ రవికుమార్లను అధినేత వద్దకు తీసుకువెళ్లారట. 2019లో టికెట్ వస్తుందని ఆశించినా దక్కకపోవడంతో బాదం మాధవరెడ్డి టీడీపీలో చేరారు. 2024లో దర్శి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే రవికుమార్ కూడా రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇరువురు నేతలతో చర్చించిన చంద్రబాబు ముందుగా దర్శికి వెళ్లి పనిచేయాలని, ఆ తర్వాత టికెట్ సంగతి చూద్దామని చెప్పినట్లు సమాచారం. ఈ ఇద్దరూ చంద్రబాబును కలిసి వచ్చారన్న సమాచారంతో నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల మధ్య కొత్త చర్చ మొదలైంది.